అంటే అభ్యర్థులతో మాట్లాడ నీకు ముఖ్య ఉద్దేశం ఏందంటే ప్రతిసారి మేము ఏమ ఇష్యూ తీసుకున్నా గానీ అభ్యర్థులు జానా తక్కువ ఉన్నారు ఇష్యూ తీవ్రత లేదని చెప్పని ఇతర పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికారంలో పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడుతారు కాబట్టి అభ్యర్థులు లేరన్నారు కాబట్టి ఈరోజు అభ్యర్థులతోటే వాళ్ళ బాధ ఆవేదన వాళ్ళ ఆరోపణలు ఏంది వాళ్ళతోటి వినిపివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది జూలై 17th రోజు ఏదైతే జేఎల్ఎం ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా జూలై 5వ తారీఖున ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఎగ్జామ్లు కండక్ట్ చేస్తే ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని ఆ రోజు జగ్గారెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది చెప్పినప్పటికీ కూడా ఎగ్జామ్స్ ఏదైతే ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ అందులో ఉన్న కొంతమంది అధికారులు పైసల లాలూచికి కమిషన్ల లాలూచికి ఆ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ ప్రోద్బలంతో వాళ్ళందరూ వెంట ఉన్నారని చెప్పని ఈ ఎగ్జామ్లో కొంతమంది అభ్యర్థుల దగ్గర డబ్బు తీసుకొని ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ అనేది చేసిరని ఆరోపణలు యొక్క విద్యార్థులు చేసి ఆధారాలు బయటపెట్టిన తర్వాత ఏదైతే మొదట ఎగ్జామ్ జరిగిన మొదట జూలై 23వ తారీఖున రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు బుకాయించిన సంబంధించిన సిఎండి గారు జరగలేదన్న సిఎండి గారు 27వ తారీఖు పిల్లలు అక్కడ ట్రాన్స్కో ఆఫీస్ దగ్గర వీళ్ళు ముట్టడి చేసి వీళ్ళు ధర్నా చేసే ప్రయత్నం చేసినప్పుడు సంబంధించిన కొంతమంది అధికారులు కూడా నిజంగానే మాల్ ప్రాక్టీస్ జరిగిందని చెప్పి వారిని సస్పెండ్ చేయడం జరిగింది వారిపైన చర్యలు తీసుకుంటున్నానని చెప్పి అధికారికంగా ప్రభుత్వమే చెప్పింది కానీ చెప్పిన ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ప్రభుత్వము తప్పు జరిగిందని అంగీకరించిన సంబంధించిన అధికారులు ఈ యొక్క నిరుద్యోగులకు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నాము ఎగ్జామ్ని ఫలానా తారీఖు రోజు కండక్ట్ చేస్తామని చెప్పాల్సిన ఒక బాధ్యత కూడా వాళ్ళపైన ఉండే కానీ ఏదైతే వాళ్ళు తీసుకున్న కమిషన్లు మళ్ళీ ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అభ్యర్థుల దగ్గర తీసుకున్న డబ్బును ఎక్కడ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నామని అధికారికంగా ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాలేదు దానితో పాటు ఎగ్జామ్ని ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఎన్ని రోజుల్లో కండక్ట్ చేస్తారనే దానిపైన కూడా స్పష్టత లేదు దీనికి సంబంధించి గత దాదాపు 10 రోజులకు వెళ్ళి ఈ విద్యార్థులు చాలా బాధపడుతూ ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా చేయరా కండక్ట్ చేస్తే మేము మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి మేమందరం ఎక్కడెక్కడో జిల్లాకి వెళ్ళి వచ్చినా మాకు ఇక్కడ ఉండని కూడా సరైన సదుపాయాలు లేవు దీనిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి పాపం వీళ్ళ బాధ ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేస్తే పోలీస్ బలగాలను పెట్టి రిప్రజెంటేషన్ ఏ నీకు వస్తారని చెప్తే ఎటువంటి ఏ ఒక్క పార్టీ లేకుండా వాళ్ళే స్వయంగా వెళ్ళినరు మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా పోరాటం మేము చేసుకుంటాం అంటే అరెస్ట్ చేసి వాళ్ళని ఉదయం కెళ్ళి సాయంత్రం వరకు 27వ తారీఖున గోషామైల్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది అందుకే వాళ్ళు ఎన్ఎస్ఐని ఆశ్రయించారు ఎన్ఎస్ఐ దగ్గరకు వచ్చి మాకు చెప్పారు అన్న మాకు ఈ పరిస్థితి ఉందంటే మేము వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఏదైతే జేఎల్ఎం ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఎందుకంటే తప్పు జరిగిందని చెప్పి వాస్తవాలు మీరు అంగీకరించారు కాబట్టి తక్షణమే ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి ప్రకటించి తదుపరి ఎగ్జామ్ డేట్ని కూడా ఒక నెల రోజుల లోపల 15 రోజుల లోపల ఒక 1 మంత్ లోపల ఈ ఎగ్జామ్ డేట్ని కూడా ఎందుకంటే విద్యార్థులు చాలామంది గ్రామాలలో డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు కాబట్టి ఒక నెల రోజుల తర్వాత ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పి ఒక డేట్ని కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము దానితో పాటు ఈ చర్యలకి పాల్పడే అధికారులని ఎవరైతే ఇంతమంది 55,000 మంది ఆశలపైన నీరు కార్చే ప్రయత్నం చేసిన ఈ అధికారులను కూడా కఠినంగా శిక్షించి మరొకరి ఇసొంటి దారుణానికి పాల్పడాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్ఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాము దానితో పాటు మళ్ళీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఏదైతే మళ్ళీ మీరు కండక్ట్ చేయబోయే ఎగ్జామ్లో కూడా పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి అండ్ ప్రతి చోట కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఆ పేపర్కి సంబంధించి కూడా కార్బన్ కూడా అంటే ఓఎంఆర్ దాని కింద కార్బన్ పేపర్ ఉంటుంది అంటే ఇటువంటి వాటికి పాల్పడకుండా దాన్ని కూడా ప్రొవైడ్ చేసి ప్రతి సెంటర్లో కెమెరాలు కూడా అమర్చి కెమెరా ఫెసిలిటీ కూడా పెట్టేటట్టు చేసి ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఏ ఒక్క స్టూడెంట్ని కూడా సెల్ ఫోన్లు కానీ ఇతర ఏ ఒక్క సంబంధించిన ఎక్విప్మెంట్స్ లోపల తీసుకోపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ తోటి నిరుద్యోగులకి విద్యార్థులకి భరోసా కల్పించే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పని మేము ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము మీకు 7 రోజులు గడిపిస్తున్నాము ఇవాళ శనివారము మళ్ళీ వచ్చే శనివారం లోపల సంబంధించిన సిఎండి గారు లేకపోతే సంబంధించిన శాఖ మంత్రి లేక ముఖ్యమంత్రి గారు
वील पैन चर्यटन दा तो एग्जाम क्यान प्रकटिस्तू तदुपरी एग्जाम डेट प्रकटी विद्यार्थुक प्रभुत्म भरोसा कल याबाई वेल मंदिर विद्यार्थु सोमवार रोजु वे सोमवार दिन तरह सोमवार रोजु एमदो तारीखन सोमवार रोजु प्रभुत्म दीन पैन మాట్లాడి స్పందించి మేము పెట్టిన డిమాండ్లకి అంగీకరించకపోతే ఈ యొక్క నిరుద్యోగులు విద్యార్థులతోటి ఎన్ఎస్ఐ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము ఎక్కడ పోతాము ఏ రకంగా ఆందోళన చేస్తాం అనేది దాని తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించిన శాఖగారు ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి దాని తర్వాత ఎటువంటి సంఘటనలు జరిగినా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వహించాల్సి వస్తది మీరు సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచించకుండా మళ్ళీ పోలీస్ బలగాలతోటి ముందస్తు అరెస్ట్ చేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ వందలలో విద్యార్థులు లేరు వేలాది సంఖ్యలో ఉన్నారు 55000 మంది విద్యార్థులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సంబంధించిన మంత్రి ఇంటి దగ్గరన లేకపోతే ప్రగతి భవన్ దగ్గరన లేకపోతే ధర్నా చౌక్లన ఎక్కడ ధర్నా చేస్తాం అకస్మాత్తుగా धर्ना की पागंटा अभी वेला संख्य धर्ना की पागंटा इप्कना दीन पैन स्पंदी संबंधी डिमेंड पैनते दाने तरवा जरगबो परणा की राष्ट्र प्रभुत्व बाध्यता वह एन एस पक्षा ओक राष्ट्र प्रभुत् हेच्चरी दा तो ये ट्रांसको वे जेनको वे ఎంపీడీసీఎల్ 2500 పోస్టులు ఉన్నాయి అంటే సుమారుగా 5000 వేకెన్సీలు ఉన్నాయి ఈ విద్యార్థులందరూ కూడా 5000 వేకెన్సీలకు కూడా ఎందుకంటే ఈ జేఎల్ఎం కి అప్లై చేసుకున్న పోస్టులేమో తక్కువ అప్లికేషన్స్ ఏమో 55000 ఉన్నాయి వాళ్ళు నిరాశకు గురకాకుండా ఈ 5000 ఖాళీలో ఉన్న ఏవేది పోస్టులు ఖాళీలు ఉన్నాయో సుమారు 5000 ఖాళీలు ఉన్నాయి ట్రాన్స్కో జెన్కో అండ్ ఎంపీడీసీఎల్ లో కలిసి వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే వీటిని కూడా భర్తీ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా సంబంధిత అధికారులు మళ్ళీ చెప్తున్నా కేవలం వారం రోజుల గడువు మటుకే వచ్చే శనివారం మటుకే మీ గడువు ఉంది ఆ లోపల ప్రకటించండి లేకపోతే దాని తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను